ఉన్న సిల్క్ ఫ్లాట్ వస్తున్నారు లైట్ ఇస్తే బాగా వస్తుంది. మేకప్ ఆర్టి గౌతమ్ రెడ్డి గారు నాగేశ్వర అక్క ఫోటో పట్టుకోండి. స్లోగన్స్ ఏంటి అన్న? నిజంగా ఈ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి మేకపాటి కుటుంబం నుంచి ఆనాటి నుంచి రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలబడ్డ మొట్టమొదటి జిల్లాల కుటుంబం మేకపాటి వారి కుటుంబం. ఆ తండ్రికి తగ్గట్టు తనయుడుగానే ఈనాడు రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి తృణపాయంగా తన ఎంపీ సీట్ కూడా త్యాగం చేసి అటువంటి మహా కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆ ఆణిముత్యానికి కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన జగనన్న ఎంతో నమ్మకంతో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రిగా నియమించిన తర్వాత ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలకి దూరంగా తను ఎంత కష్టపడుతున్నా కూడా ఎక్కడా బేషదానికి పోకుండా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేటటువంటి సంస్కారం నేర్చుకున్నటువంటి యువ మహనీయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈనాడు ఈరోజు ఉదయాన్నే హఠాత్ మరణం చెందడం ముఖ్యంగా మాకు జన్మ జన్మాంతరం కూడా తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పేటటువంటి మంచి నాయకుడు. ఈరోజు కావలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రాముడి ప్రతాప్ కుమారుడి గారు ముఖ్యమైన కార్యక్రమం మీద బయటికి వెళ్ళిన సందర్భంగా శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్యంగా యువ చైతన్యం యువ మంత్రివర్యులకి సంఘీభావంగా యువతంతా కూడా ఎంతో బాధతప్ప హృదయాలతో చైతు బాలయ్య కిరణు ముఖ్యంగా ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి 40 వార్డుల ఇన్ఛార్జీలు పట్టణంలో ఈ కార్యక్రమం ఈరోజు నివాళులర్పించడం కూడా మనం చేసేది చాలా తక్కువ. ఎందుకంటే అటువంటి నాయకుడిని మనం బహుశా చూడబోం జిల్లాలో. 50 సంవత్సరాల యువకుడు ఈరోజు ఎక్కడ ఒక చిన్న మాట కూడా ప్రతిపక్షాన్ని కానీ తన ఇంట్లో మనుషులను కానీ తన కింద పనిచేసే డ్రైవర్ను కూడా బాబు అని చెప్పి తప్పితే ఒక్క చిన్న మాట కూడా పొరపాటుగా మాట్లాడినటువంటి మంచి మనసున్న వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా మన మధ్యలో నుంచి నింగికి ఎగిసినాడంటే నమ్మలేకుండా ఉన్నాం, జీర్ణించుకోలేకుండా ఉదయం నుంచి కూడా మేమందరం కూడా. ఈరోజు యువ నాయకుడికి ఘన నివాళులు అర్పించి పైన భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కొవ్వొత్తుల దారి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక